చెయ్యదల రా గుండోడా అన్నా 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 మెల్లిగా పట్టుకో అన్నా పాపం అన్నా అన్నా నువ్వు మనిషివా రాక్షసుడివా అబ్బబ్బా ఏం జరుగుతున్నా ఇక్కడ ఇక్కడ ఇదేంటి ఇప్పటిదాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం పాటలు పాడుకున్నాం మళ్ళీ కట్లేంటి మాట్లాడకు చెప్పింది చెయ్ కెమెరా రెడీ ఏంటి బావా హీరోయిన్ చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా అవును రైట్ షార్ట్ ఫిల్మ్ నువ్వు హీరో నేను హీరోనా నీ మొహం చూసుకున్నావా నువ్వు హీరో ఏంటి నాకు తనైతే ఓకే ఏంటి వీడా అమ్మో గుడు నీకు పడిపోయినట్రా నన్ను మాట్లాడిస్తారా శృతి నేను చెప్పించే కెమెరాను చూసి మాట్లాడు రేపే నేను వదిలేస్తాను ఓకేనా రేపే వదిలేస్తారా యా నిజంగా ప్రామిస్ సరే నువ్వు డైరెక్టర్ వా లుక్ ఎట్ లుక్ ఏంట్రా గ్యాప్ వచ్చింది కదా మర్చిపోయి ఉంటది కదా శృతి కెమెరాలోకి చెప్తానులే ఏం చెప్పాలో చెప్పు ఏలే వీళ్ళని కిడ్నాప్ చేశారు నన్ను హింసిస్తున్నారు నన్ను చంపేస్తారేమో నాకు చాలా భయం వేస్తుంది అర్జెంట్ కి అడిగిన 10 కోట్లు ఇక్కడికి ఇచ్చేమ్మా అని చెప్పాను ఓకే ఏడుస్తూ చెప్పాలి అంతే కదా రెడీ చెప్పు యాక్షన్ చెప్పా అదేంటి శృతి నీకు యాక్షన్ రాదా డైరెక్టర్ అన్నాక యాక్షన్ చెప్పాలయ్యా బాబు చెప్పాలంటే ఇక్కడికి వచ్చాడు కదా శృతి రే నన్ను చెప్పనిస్తావా శృతి యాక్షన్ అమ్మా వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా చంపేసేటట్టున్నారమ్మా భయం వేస్తుంది మమ్మీ వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు వన్ మోరా చూసు శృతి నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి అయ్యో ఇదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి ఓకే అర్థమైందా ఓకే ఓకే రెడీ చెప్పు అమ్మా భయపడ్డారా ఇప్పుడు చెప్తుంది చూడు చెప్పు ఇచ్చేయమ్మా వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు నన్ను చుట్టూ మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా మనుషులు ఉన్నారంతే భయం వేస్తుంది మమ్మీ ఇచ్చేయమ్మా హలో బాగుందా పనికొస్తానా సీడీ సరిపోతే చెప్పు బాడీ పంపిస్తాను అసలు మనుషులారా మీరు మీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చిందిగా మనుషులమే ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే మీకు అక్క చెల్లెలు లేరురా వాళ్ళకు కూడా ఖర్చులుంటాయిగా సరే 10 కోట్లేగా ఎక్కడ ఇవ్వాలి ఇది కరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడ ఎలా రేపు చెప్తాను వెయిట్ చేయి రేపటితో కోటేశ్వరం ఇప్పుడు వస్తాను నేను వస్తా వచ్చేస్తుంది 10 కోట్లు ఎస్కేప్ అయిపోదాం అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను కదా యా సరే వాడు నా కోసం బయట వెయిట్ చేస్తున్నాడు మళ్ళీ మన అంటాం బాయ్ అన్నా పోదా ఎలా సేపు వచ్చినట్టున్నావు అది క్లైమేట్ కొంచెం కూల్ గా ఉంది కదా సో ఐకాల కనపడుతుంది అంతే లోపల హీట్ అభివృద్ధి కదా పదా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తా సరే నువ్వు దిగుతేనే వెళ్తా విజు అలా బొంచేద్దాం నాకొద్దు తినేసావా శృతి తినలా ఏ పొద్దునే చెప్పతిందిగా చాలనుకుందా ఏమో
నువ్వు తినలేదా? నువ్వా? నువ్వేట్రా? సార్ సారీ సార్, నువ్వు మీరు తినలేదా సార్? శృతి మన ఫ్లాట్ లో ఉన్నట్టు ఇక్కడ పోలీసులకు తెలిసిపోయిందిరా. అవునా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారా. ఇమీడియట్ గా దాన్ని తీసుకుని ఇటు పారిపోడ్రా. శృతి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయిందట్రా. ఏంటి నువ్వు? నీది పొట్టాడు ఫోన్ చేశాడు. శృతి, 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 ఏంటి లోపల బయట ఎవరైనా ఉన్నారా? ఓకేరా. మొత్తానికి పోలీసు నుంచి తప్పించుకున్నారా? రేపు త్వరగా వెళ్ళరా, మళ్ళీ వస్తానేమో. పోలీసులకు అడ్రస్ తెలిసిపోయింది, అందుకే దాన్ని షిఫ్ట్ చేస్తున్నాం. రా నా, వెళ్దాం. రాయ్, నిజం చెప్పరా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఫోన్ లో మాట్లాడింది అంతా విన్నాను రా. కాటం రాస్తూనే గేమ్స్ ఆడతారు రా. అది కాదు, నన్న మాట విను. అమ్మకి చెప్పే అబద్ధం ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, కానీ ఆ కాటన్ గార్డ్ ని ఎలా తప్పించాలో చూసుకో. అంటే వీటికి ముందే తెలుసా? తను నా బాయ్ ఫ్రెండ్. ఎవరు యాక్షన్ చెప్పకుండా ఇంత బాగా యాక్టింగ్ చేసావే. ఎమోషన్ కి కనెక్ట్ అయితే ఎవడు యాక్షన్ చెప్పక్కర్లేదురా. దేడ్ ది మార్క్.